హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను ఎంటీ హౌస్ టూర్ అండి. ఇది 650 స్క్వేర్ ఫీట్ హౌస్ అండ్ ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్. అండ్ ఇప్పుడు నేను మెయిన్ డోర్ ఓపెన్ చేశాను. మెయిన్ డోర్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు మీకు లాక్స్ చూపిస్తున్నాను. ఇక్కడైతే లాక్స్ ఇలా ఉంటాయి, ఇంకా పైన కింద లాక్స్ ఏమీ కూడా ఉండవు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మాకు రైట్ సైడ్ 2 స్విచ్చెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్విచ్చెస్ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటాయండి. యుఎస్లో ఎక్కడ చూసా కూడా 1 స్విచ్ వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది, అండ్ 1 మోర్ స్విచ్ వచ్చేసి కిచెన్లో ఉంటుంది. అండ్ మాకు ఈ మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి యూటిలిటీ రూమ్ ఉంటుంది. దీంట్లో మేము జనరల్గా వాషర్ డ్రయర్ ఇచ్చేసారు. సైడ్ చూసారంటే ట్యాంక్ కూడా ఉంటుంది, వాటర్కి అది ఈ ట్యాంక్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాషర్ డ్రయర్కి కావాల్సిన సెటప్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఉంటారు. మనం డైరెక్ట్గా వాషర్ డ్రయర్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళే మనకు వాషర్ డ్రయర్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మనమే రెంట్కైనా తెచ్చుకోవచ్చు, లేదంటే మనము కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ డోర్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ మాకు రైట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న క్లోజెట్ లాగా వచ్చేసిందండి. దీంట్లో నేను జాకెట్స్ అండ్ షూస్ పెట్టేసేదాన్ని, ఇంకా ఏమన్నా చిన్న చిన్న సామాన్లు ఉంటే వాటిని అన్ని ర్యాక్ పైన పెట్టేసేదాన్ని. సో చూసారు కదా, ఇక్కడ కార్పెట్ కూడా ఉంది. అండ్ మాకు ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది. కిచెన్ అయితే ఇలా ఉంటుంది. మరి అంత పెద్ద కిచెన్ ఏం కాదండి, బట్ కానీ మాకు సరిపోయేది 3 మెంబర్సే కాబట్టి. సో ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిడ్జెస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి. ఇక్కడ కంపెనీ కూడా మ్యాక్సిమం జీఈ కంపెనీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళా కూడా ఫ్రిడ్జ్ లోపలైతే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయి అండ్ సైడ్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి కలర్స్ కూడా 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఉంటుంది. ఫ్రిడ్జ్ కానీ అది స్టవ్ కానీ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కిచెన్ చూసేసే తలకి ఇలా ఉండి మాకు ఫ్రిడ్జ్ పైన 2 కబోర్డ్స్ వచ్చాయి. సో ఆ కబోర్డ్స్ నేను ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే నాకు అంతగా అందదు. అండ్ ఇక్కడ మైక్రోవేవ్కి సైడ్స్ బోత్ సైడ్స్ కూడా 2 వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఓవెన్ కింద కూడా ఒక స్టోరేజ్ వచ్చేసిందండి. దాంట్లో మనం యుటెన్సిల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కొంతమంది గ్రాసరీస్ కూడా పెడతారు. నేనైతే దాంట్లో పెద్ద పెద్ద ప్యాన్స్ అవి పెట్టేసేదాన్ని, కుక్కర్స్ అన్నీ. అండ్ నేను ఇక్కడ మైక్రోవేవ్ చూపిస్తున్నాను. కొన్ని అపార్ట్మెంట్స్లో వచ్చేసి కొన్ని అపార్ట్మెంట్స్లో వచ్చేసి వాళ్ళు మైక్రోవేవ్ ఇవ్వరండి, మనమే తీసుకోవాలి. కొన్ని అపార్ట్మెంట్స్లో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు సెట్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా, లో నుండి హై వరకు ఉంటుంది, 1 నుండి 10 వరకు. మనం ఇష్టం వచ్చిన దగ్గర, అంటే మన కుకింగ్కి సరిపడా హీట్ని పెట్టేసుకోవచ్చు ఆ నాబ్ తిప్పేసి. అండ్ మాకు 4 గ్యాస్ స్టవ్స్ వచ్చాయి, 2 వచ్చేసి పెద్దవి అండ్ 2 వచ్చేసి స్మాల్వి. అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు 3 టైప్స్ ఆఫ్ స్టవ్స్ ఉంటాయండి. ఒకటి కాయిల్ ఉంటుంది, అండ్ సెకండ్ది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది గ్లాస్ స్టవ్. అండ్ 3rd వచ్చేసి గ్యాస్ స్టవ్ ఉంటుంది. మాకైతే ఇక్కడ గ్లాస్ స్టవ్ వచ్చేసింది. ఇంతకుముందు అయితే మాకు కాయిల్ ఉండేది, కాయిల్ కొద్దిగా భయం వేసేది. దాని మీద ఏమన్నా ఆయిల్ అది పొరపాటున పడినా కూడా కొద్దిగా పొగ వస్తుంది, భయం అవుతుంది. కాయిల్ అయితే బాగుంది క్లీనింగ్కి కూడా నాకు. అండ్ నేను ఇక్కడ చూపించబోతున్నాను ఓవెన్ అండి. ఓవెన్లో కూడా లైట్ ఇచ్చేసి తింటారు. సో మనము కేక్స్ కానీ కబాబ్స్ కానీ ఇలాగ ఏమన్నా బేకింగ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు స్టోరేజ్ చెప్పాను కదా, సో స్టోరేజ్ స్పేస్ ఇలా ఉంటుంది. మనం యూటెన్సిల్స్ ఇంకా ఏమన్నా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఓవెన్కి 2 సైడ్స్ కూడా మనకు సేమ్ కబోర్డ్స్ వచ్చేసాయండి. చూసారు కదా, కింద కంపార్ట్మెంట్స్ లాగా కూడా ఉన్నాయి. సో ఇంకో సైడ్ కూడా ఇలానే ఉంటుంది, సేమ్ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ కూడా కంపార్ట్మెంట్ ఉండదు. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది సాకెట్స్ అండి. సాకెట్స్ అయితే మనకి మ్యాక్సిమం ఇండియాలో రౌండ్గా ఉంటాయి, బట్ కానీ ఇక్కడ కొద్దిగా రెక్టాంగిల్ లాగా ఉంటాయి. అంటే రెక్టాంగిల్ అంటే కాదు, కానీ అదేమంటారో నాకు షేప్ ఐడియా రావట్లేదు. ఇలా ఉంటాయి సాకెట్స్ అనేవి. దాని కింద చిన్ని స్విచ్చెస్ ఉన్నాయి చూసారు కదా. సో ఇక్కడ సాకెట్స్ అనేవి ఇలా ఉంటాయండి. అండ్ అక్కడ లైట్స్ కూడా ఉంటాయి, చిన్ని లైట్స్, అవి కూడా వెలుగుతాయి మనము ప్లగ్ పెట్టినప్పుడు.
అండ్ ఇప్పుడు మైక్రోవేవ్ పక్కన మాకు ఒక పెద్ద కబోర్డ్ వచ్చేసిందండి. అండ్ ఇక్కడ ఇంకా ఇక్కడ స్టవ్కి పక్కన వచ్చేస్తే టూ బిగ్ ప్యాంట్రీస్ లాగా వచ్చాయి. సో చాలా వరకు యుటెన్సిల్స్ కానీ గ్రాసరీస్ కానీ చాలా చాలా బాగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే అంటే మనకి స్టవ్కి ఆపోజిట్గా సింక్ ఉంది. అండ్ ఇక్కడ యుఎస్ఏలో ఎక్కడికి వెళ్ళినా కూడా ట్యాప్కి రెడ్ అండ్ బ్లూ ఉంటాయండి. బ్లూ వచ్చేసి కోల్డ్ వాటర్ అండ్ రెడ్ వచ్చేసి హాట్ వాటరు. అండ్ మనకి ఇక్కడ ట్యాప్కి షవర్ కూడా ఉంటుంది మనము యుటెన్సిల్స్ ఏమన్నా క్లీన్ చేసుకోనికి. సో చూసారు కదా సింక్ అయితే ఇలా ఉంది, టూ సింక్స్ ఇచ్చేశారు. అండ్ నేను ఇప్పుడు చూపిస్తోంది సింక్ కింద స్టోరేజ్ ఏరియా అండి. ఇక్కడ మనకి ఆక్సిజన్ది కూడా పెట్టేశారు, ఎప్పుడన్నా మంటలు అవి వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే సింక్ దగ్గర మనకి డిష్ వాషర్ కూడా ఉండండి. నేనైతే ఈ డిష్ వాషర్ ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ ఇది ఎలా ఐ మీన్ దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నాకు అంతగా రాదు. అండ్ ఇక్కడ సింక్స్ గురించి ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ టూ సింక్స్ ఇచ్చారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ సింక్లో మనము యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ సింక్లో మనము వేస్టేజ్ అంతా వేయచ్చు. వేస్టేజ్ అంతే మనం రైస్ తిన్నాక తొక్కలు కానీ క్యారెట్ పీల్ కానీ సో ఇలాగ వేసేసి మనము వాటర్ వేసేసి స్విచ్ కనుక ఆన్ చేసామంటే సో మనకు ఆ వేస్టేజ్ అంతా కూడా గ్రైండ్ అయిపోయి మనకు డైరెక్ట్గా డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదే అండి, మా కిచెన్ వ్యూ. బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. అండ్ ఇక్కడ మాకు కిచెన్లో లైట్స్ అయితే ఇలా వచ్చాయండి. అండ్ నేను ఇక్కడ మీకు ఫైర్ స్ప్రింక్లర్ చూపిస్తున్నాను. ప్రతి ఒక్క రూమ్లో వార్డ్రోబ్స్లో కూడా ఫైర్ స్ప్రింక్లర్ అనేది కంపల్సరీగా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది మా హాల్ అండి, కిచెన్కి ముందరే హాల్ ఉంటుంది. అండ్ నేను మీకు ఇక్కడ చూపిస్తోంది సాకెట్. అండ్ ఇంకోటి వచ్చేసి వైఫై కనెక్షన్స్ అండి. ఇక్కడ వితౌట్ వైఫై మనం ఏమి చేయలేము, మనకి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రతి ఒక్కటి కూడా వైఫై ఉంటేనే మనము యూజ్ చేసుకోగలుగుతాము. సో ఇక్కడ ప్రతి ఒక్క హౌస్కి కూడా వైఫై కనెక్షన్స్ అనేవి ఉంటాయి ఆటోమేటికల్గా. సో ఇది వచ్చేసి ఫైర్ స్ప్రింక్లర్ అండి. సో మనము ఈ ఫైర్ స్ప్రింక్లర్ మనకి ప్రతి ఒక్క రూమ్లో కబోర్డ్స్లో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యాన్ చూసారా, ఫైవ్ వచ్చాయి దానికి రెక్కలు. అండ్ ఇది వచ్చేసి ఫైర్ అలారం అండి. సో మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడన్నా ఏమన్నా ఖాళీ పొగ వస్తే సో ఈ ఫైర్ అలారం ఆటోమేటికల్గా సెన్స్ చేసుకొని సో మనకు సైరన్ అనేది ఇస్తుంది. సో ఆ సైరన్ వచ్చినప్పుడు ఇంకా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారు. అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నా బాల్కనీ సైడ్ వ్యూ అండి. సో మా బాల్కనీలో నుండి చూస్తే మ్యాక్సిమం పార్కింగ్ స్పేస్ కనిపిస్తుంది. సో చాలా కార్స్ అన్నీ పార్క్ చేసి ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను బెడ్రూమ్ అండి. సో ఇది కొద్దిగా చిన్న బెడ్రూమే, బట్ కానీ మాకు ఇక్కడ సరిపోయేది. అండ్ సో చూస్తున్నారు కదా బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒక విండో ఇచ్చేసి నింటారు. సో ఇక్కడ కూడా సేమ్ అండి, ఇక్కడ కూడా వైఫై పెట్టుకోనికి ఉంటుంది ఒకటి సాకెట్ లాగా. ఇక్కడ సాకెట్స్, స్విచ్చెస్ అండ్ ఫ్యాన్ విత్ లైట్ అండ్ ఇక్కడ ఉన్న ఫైర్ స్ప్రింక్లర్ అండ్ ఫైర్ అలారం ఉంటాయి. అండ్ మాకు ఇక్కడ హాల్లో బెడ్రూమ్లో నుండి వాష్రూమ్లో ఉంటుంది. వాష్రూమ్లో కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది ప్రతి ఒక్క హౌస్లో కూడా యుఎస్ఏలో. ఈ ఫ్యాన్ ఏంటంటే మనకి వాష్రూమ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కానీ స్టీమ్ కానీ మొత్తం అది తీసుకొని బయటికి పంపించేస్తుంది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ దగ్గరికి వస్తే వాష్రూమ్లోకి వస్తే ఫోర్ కబోర్డ్స్ ఒక మిర్రర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అండి, హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఉంటుంది. షవర్ కూడా సేమ్ ఇక్కడ. అండ్ ఇక్కడ సోప్ పెట్టుకోనికి బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒకటి అండ్ వాష్రూమ్లో కూడా మనకు ఏసీ కమ్ హీటర్ ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు ఈ హౌస్లో నచ్చింది ఏంటి అంటే మాకు ఇక్కడ వాష్రూమ్లోనే క్లోజెట్ ఇచ్చారండి, నాకు అది నచ్చలేదు. హాల్లో ఇచ్చింటే బాగుండేది, సో అందుకే మేము హౌస్ కూడా మూవ్ అయిపోయాము. సో క్లోజెట్ అయితే ఇలా ఉంది మాకు.
సో చూస్తున్నారు కదా, ఇలా ఉంది క్లోజెట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది కార్పెట్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క హౌస్లో కూడా కార్పెట్ అనేది ఉంటుంది, హాల్లో, బెడ్రూమ్లో, కబోర్డ్స్లో. బట్ కానీ కొన్ని కొన్ని హౌసెస్లో వుడన్ ఫ్లోర్ ఉంటుంది, అండ్ కొన్ని కొన్ని హౌసెస్లో ఇలాగ టైల్స్ చూస్తున్నారు కదా, సో అలా ఉంటుందండి. సో ఇంకోటి చెప్పాలి అంటే ఫ్యాన్ అండి. నేనైతే మ్యాక్సిమం 3 రెక్కలు మాత్రమే చూశాను, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్యాన్కి 5 రెక్కలు ఉన్నాయి విత్ లైట్. అండ్ మీరు ప్రాపర్గా చూసినట్లయితే అక్కడ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, వన్ స్ట్రింగ్ పుల్ చేసామంటే లైట్ వస్తుంది, అండ్ 1 మోర్ స్ట్రింగ్ పుల్ చేసామంటే మనకి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది అండి నా స్మాల్ వీడియో. సో ఇది మా ప్రీవియస్ హౌస్ అండి, 1 BHK. సో మీకు ఎలా అనిపించింది దీని గురించి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.